మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిందని టీవీలో చూస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరియు తెలంగాణ గవర్నమెంట్కు మళ్ళీ పోలీసులకు నేను వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళని తొందరగా ఎన్కౌంటర్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మా బిడ్డ చనిపోయిందని వాళ్ళు భావించారు. మళ్ళీ వాళ్ళందరూ సంతోషపడతారని వాళ్ళు మాతో పాటు ఉన్నందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అక్యూస్ని 9 డేస్ లోపల ఎన్కౌంటర్ చేశారు అండ్ ఇన్ని రోజులు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు పబ్లిక్కి, మీడియాకి అండ్ పోలీస్కి అండ్ గవర్నమెంట్కి మేము థ్యాంక్స్. మేము హ్యాంగ్ చేస్తారు అనుకున్నాము, కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో హ్యాంగ్ చేస్తారు అని అనుకున్నాము. కోర్ట్ హ్యాంగ్ చేయడానికి జస్టిస్ ఐ మీన్ అలా ఇస్తుంది అనుకున్నాము. సో మీకు ఎప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎన్కౌంటర్ అయింది? జస్ట్ ఇప్పుడే మార్నింగ్ తెలిసింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్స్? విఆర్ హ్యాపీ. విఆర్ హ్యాపీ. ఇలాంటిది ఇంకో ఇలాంటి చేయడానికి ఇంకొకరు భయపడతారని ఫీల్ అవుతుంది. అండ్ ఇంత రియాక్ట్ అయినందుకు ఒక మార్పు అనేది ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఇది ఒక ఎగ్జాంపుల్లా ఉంటుందని అనుకున్నాను. చాలా ఆనందంగా ఉందండి. మా పాప కాస్తానన్న మనశ్శాంతి దొరికింటుందని. జరిగి ఉంటుంది కాస్త. ఎక్స్పెక్ట్ చేసి